నమస్తే అండి. అందరికీ చాలామంది అడుగుతూ ఉన్నారు మన వీడియోస్ కింద. నేను గురువుగారి గురించి కొన్ని వీడియోస్ చేసి పెడుతూ వచ్చాను కదా, ఆ వీడియోస్ కింద ఉండండి. బండి వస్తుంది, సౌండ్ వస్తుంది. మనం గురువుగారి గురించి కొన్ని వీడియోస్ అయితే చేసి పెట్టాం కదా, ఆయన మాట్లాడే వీడియోస్ గురించి మనం సపోర్ట్ చేస్తూ కొన్ని వీడియోస్ మాట్లాడి పెట్టాం కదా, ఆ వీడియోస్ కింద కామెంట్స్ వచ్చాయండి. మీకు ఎందుకు గురువుగారు అంటే అంత ఇష్టము, ఎందుకు గురువుగారిని అంత సపోర్ట్ చేస్తున్నారు మీరు అన్నారు కదా. అవునండి, గురువుగారు అంటే నాకు చాలా గౌరవము, ఇష్టము. ఎందుకు అంటే నిజాన్ని నిర్భయంగా చెప్తున్నారు, తప్పు చేసే వాళ్ళని నిలదీసి మరీ అడుగుతున్నారు. ఈ విషయంలో నాకే కాదు, మా వారికి కూడా గురువుగారు అంటే చాలా ఇష్టం. ఎంతో కొంత ఇలాంటి అడిగేవాళ్ళు ఉండబట్టే కదండి యూట్యూబ్లో కొంచెం వరకన్నా మంచి వీడియోస్ చేస్తున్నారు. ఇలాగ అడిగేవాళ్ళు లేరు అంటే ఇంకా ఎక్కువైపోతాయి అన్నమాట మోసపు వీడియోస్. అంతే కదండి, మొన్నటిదాకా చూడండి చాలామంది గురించి కూడా గురువుగారు మాట్లాడారు. నాకు ఆ విషయంలో చాలా బాగా నచ్చిందండి. నిజాన్ని ఆయన భయపడకుండా వీడియోస్లో చూపిస్తున్నారు. ఆయన చూపించిన దాంతో నిజం ఉంది. పద్ధతిగా ఉండండి, సంస్కారంగా ఉండండి, లక్షణంగా ఉండండి అని చెప్తుంటే తప్ప జనాభాకి ఎక్కట్లేదా? ఆయన ఏమన్నా తప్పుగా ఉండమని చెప్తున్నారా అండి? ఒక సుమంగళి, ఒక ముత్తైదు ఎలా ఉండాలో అనేది లక్షణంగా చెప్తున్నారు. అది వినకపోగా వాదిస్తే గురువుగారు ఇవ్వాల్సిన విధానంలో ఆయన సమాధానం ఇచ్చారు. నేను దానికి సపోర్ట్ చేస్తూ కొన్ని వీడియోస్ కూడా చేశాను. అది చూసే వాళ్ళకి వ్యూస్ కోసం అన్నట్టుగా అనిపించవచ్చేమో, కానీ నేను ఇలాంటి వీడియోస్ ఎప్పటి నుంచో చేయాలని అనుకుంటున్నానండి. సరైన కంటెంట్ దొరకల నాకు కూడా. ఇలాంటి గురువుగారిని నేను ఎక్కడా చూడలేదు. గురువుగారు ఇన్ని రోజులు నాకు తెలుసు, కానీ గురువుగారు ఈ విధంగా సమాధానం చెప్పడం ఈ మధ్య నుంచే చూస్తున్నా. అందువల్ల గురువుగారికి నేను సపోర్ట్ ఖచ్చితంగా చేస్తానండి. గురువుగారి వీడియోస్ 7-8 ఏళ్ళ నుంచి మేము కూడా చూస్తున్నామండి. మాకు తెలుసు మంచి చెడ్డ ఏంది అని. ఈ మధ్యలో నుంచి యూట్యూబ్లో పుట్టుకొని వచ్చారు కదా పిచ్చి పిచ్చి బాబాజీలు, పిచ్చి పిచ్చి స్వామీజీలు. వాళ్ళని చూసి కొంతమంది ఎట్లాంటి పూజలు అంటే ఏ పూజలో ఆ పేర్లు కూడా నోరు తిరగ అలాంటి పూజలన్నీ చేస్తున్నారు. పిచ్చి పిచ్చి వస్తువులు కొనుక్కొని చిల్లలో పెట్టుకుంటున్నారు. అంత అవసరం లేదండి. మీ ఇంట్లో ఎటువంటి పూజ అయితే మీరు చేసుకుంటారో దాన్నే సక్రమంగా ఏ రీతిలో చేసుకుంటే ఇంటికి మంచిదో ఉన్న వస్తువులతోనే ఎంత చక్కగా చేసుకోవచ్చు అనేది గురువుగారు చెప్తున్నారు. మూఢనమ్మకాల్ని మెయిన్ ఆయన నమ్మట్లేదు. నాకు అది చాలా బాగా నచ్చింది. కొంతమంది కొన్ని వారాల గురించి, ఈ వారంలో ఇది చేయకూడదు, ఆ వారంలో చేయకూడదు అంటే అన్ని వారాలలో అన్నం తింటున్నాము, శ్వాస పీల్చుకుంటున్నాం కదండి. ఇంకా నిత్యావసర పనులు కూడా ఆపేసుకుంటారా వారాలు బాగాలేవనేసి? ఇవి మూఢనమ్మకాలు, నేను కూడా నమ్మను. అది గురువుగారు చక్కగా చెప్తున్నారు. నేను గురువుగారి గురించి మాట్లాడేంత దాన్ని కాదు. కాకపోతే ఆయన చేసిన వీడియోస్కి నేను సపోర్ట్ చేస్తాను. ఆయన చేసే వీడియోస్ చాలా అంటే చాలా వరకు యూస్ఫుల్ అవుతాయి. మొన్న నేను ఈ మధ్య కామాక్షి దీపం అయితే కొనుక్కున్నానండి. దాన్ని ఎలా వాడాలో నిజంగా నాకు తెలీదు. గురువుగారి వీడియో చూసిన తర్వాత దాన్ని ఇలా వాడాలా అని తెలుసుకొని నేను చేసిన తప్పును నేను తెలుసుకున్నాను. తెలుసుకుని అప్పటి నుంచి నేను నాకు నచ్చిన గురువుగారు చెప్పిన విధంగా నేను పూజనైతే చేసుకుంటున్నాను. తర్వాత అఖండ దీపం గురించి కూడా గురువుగారు చెప్పారు. మీరు వీడియోలో చూడండి, చిర్రా ఊరి యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి. ఎంత చక్కగా చెప్పారు తెలుసా, ఎంత చక్కగా చెప్పారు అంటే అంత చక్కగా చెప్పారు. అఖండ దీపం ఎవరు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, అది పెట్టుకుంటే ఎలా నియమనిష్టలతో ఉండాలి అనేది చాలా బాగా చెప్పారండి. ఒక్కసారి మీరు ఆ వీడియో చూడండి. మనలాంటి తెలియని వాళ్ళు కొంచెమన్నా మారుతారండి. కొంతమంది తెలిసి తెలియక తప్పుగా చేస్తూ ఉంటారు కదా, అది చాలా తప్పు. మామూలు ఉప్పు దీపం కూడా ఒక్కసారి వెలిగించిన ప్రమిద మళ్ళీ ఉప్పు దీపానికి వాడకూడదండి. వారానికి 2 ప్రమిదలు ఖచ్చితంగా కొనాలి. మీరు పెట్టాలి అనుకుంటే మన స్వప్న గారు చూపించారు, వాడిన దీపంలోనే చూపించారు. నేను అనుకున్నా ఏమని, ఉప్పు ప్రేమ ఉప్పు వారం వారం ఎలా కొంటాంలే ఆ ప్రమిదలోనే ఈవిడ ఎగిలిస్తుంది కదా అని అనుకున్నాం. అది ఎంత తప్పు, ఆయన చెప్పబట్టి కదా ఆ తప్పు మనందరం తెలుసుకున్నాము. చెప్పండి, ఇలాంటి పెద్దవాళ్ళు ఉండాలి, ఇలాగా తప్పుని నిలదీసే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళకి మనలాంటి వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఇవ్వాలి. అందువల్ల నేనైతే గురువుగారికి ఫుల్ సపోర్ట్ చేస్తానండి. అలానే ఇలాగా యూట్యూబ్లో కొంతమంది తప్పు వీడియోస్ కూడా చేస్తున్నారు, ఫేక్ వీడియోస్. కొంతమంది మంచి వాళ్ళని కూడా తప్పుగా తిడుతున్నారు. అలాంటి వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడి వీడియోస్ పెడతాను. అట్లా అని చెప్పి నా కటింగ్ వీడియోస్ అయితే నేను ఆపనండి. మధ్య మధ్యలో కటింగ్ వీడియోస్ కూడా నేను పెడతాను. ఈ పిచ్చి పిచ్చి బాబాజీలు, స్వామీజీల గురించి కొన్ని వీడియోస్ ఉన్నాయి కదా, వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడతాను, ఖచ్చితంగా మాట్లాడతాను. ఎవరైనా అనుకున్నా నేను మాట్లాడతాను. నా కటింగ్ వీడియోస్ కూడా నేను తీస్తాను. గురువుగారికి అయితే సపోర్ట్ చేస్తూనే ఉంటాను. మీరు ఎన్నన్నా అనుకున్నా, నిజం చెప్పేవాళ్ళు, నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వాళ్ళకి మనలాంటి వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఆయన ఏమి ఫేక్ వీడియోలు చేయట్లేదు, డబ్బుకి అస్సలు ఆశపడట్లేదు. డబ్బుకి ఆశపడే ఆయనే అయితే ఆయన చేసే వృత్తి ఏంది తెలుసా, పూజల గురించే కదా. లక్షల రూపాయలు ఇచ్చే ప్రమోషన్స్ ఆయనకు వస్తాయి.
అర్థమైందే జాతకాలు జ్యోతిష్యాలు ఈ రంగురాళ్ళు ఉంగరాలు గురించి చాలా చాలా ప్రమోషన్స్కి ఆయన డబ్బుల కోసం చేసుకోవచ్చు. కానీ ఆయన డబ్బుల కోసం ఆశపడకుండా ధర్మం కోసం నిలబడి వీడియోస్ చేస్తున్నారు. కాబట్టి డాక్టర్స్ ఉందని మాది మెయిన్ రోడ్లో ఉంటుంది, ఆయన ధర్మం పక్కన నిలబడి ధర్మాని కోసం పోరాడుతున్నారు. అలాంటి వాళ్ళకి మనం ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి అండి. ఇలా డబ్బుల కోసం ప్రమోషన్ చేసి ఏవేవో చేసేవాళ్ళు, ఫేక్ వీడియోస్ వాళ్ళని అస్సలు వదలద్దు. మీకు ఎవరన్నా తెలిసి ఉన్నా కూడా గురువు గారికి ఇన్ఫామ్ చేయండి, ఆయన చూసుకుంటారు. ఎవరన్నా ఇట్లా పిచ్చి పిచ్చిగా చేసే వాళ్ళ గురించి గురువుగారి కామెంట్స్లో పెట్టండి మీరు, ఆయన వాళ్ళ గురించి చూస్తారు. కొంతమంది ఉన్నారు కదండి ప్రమోషన్స్ కోసం, కొంతమంది అయితే ఈ స్వామీజీలు లక్షల రూపాయలు తినేసి ఇల్లు బాకీలు అమ్ముకున్న వాళ్ళు కూడా, మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకరోజు నేను మీకు చెప్తాను ఎందుకు గురువుగారు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయరు అంటే, నేను చాలామందిని చూశానండి. ఉన్న నీడను కూడా పోగొట్టుకొని కనీసం దగ్గర దగ్గర 40 లక్షల రూపాయలు కూడా నష్టపోయి ఈయన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇలాంటి పిచ్చి స్వామీజీలు నమ్మి. అలాంటి రోజుల్లో ఇలాంటి గురువుగారు ఎక్కడైనా దొరుకుతారా చెప్పండి? ఆయన ఉండే వృత్తిలో ఎలాంటి ప్రమోషన్స్ చేసుకోవచ్చు? ఆయన కాళ్ళ కడుకొచ్చి పడతాయి ప్రమోషన్స్ అన్నీ, కానీ ఆయన అవన్నీ పక్కన పెట్టి ప్రజల కోసం మంచి వీడియోస్ చేస్తున్నారు, ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం వీడియోస్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడంలో తప్పే ముందు చెప్పండి. డబ్బులు ఇస్తే ఆయన పోయి చీరలు సార్లు ప్రమోషన్స్ ఏమైనా చేస్తున్నారా? లేదు కదా. ఎవరికి ఎట్ట బుద్ధి చెప్పాలో, ఎట్లా చెప్తే వింటారో, ఒక అమ్మకి చెప్తే ఏనదంట, కొడితే ఏంటదంట. గురువుగారు అట్లా చేస్తున్నారు, ఇప్పుడు చక్కగా చేస్తున్నారు. కొంతమంది వినరండి, రాజ్యాంగంలో రాసుంటుందా భారతంలో రాసుంటుందా అని చెప్పిన వాళ్ళకి ఏ విధంగా సమాధానం ఇస్తే దారికొచ్చారో ఆ విధంగా సమాధానం గురువుగారు చెప్పారు. మీరు చూశారు ఆ బాధను అనుభవించిన క్షమాపణ కూడా చెప్పారు. ఎవరిని ఎట్లా దారికి తీసుకురావాలో గురువుగారికి బాగానే తెలుసండి. మీరు అనుకోవచ్చు ఏంది గురువుగారికి భజన చేస్తుందని, భజన కాదండి, ఇది నిజం. ఎందుకంటారా ఏమో, మీరు చాలామంది మోసం చేసేవాళ్ళే ఉన్నారు యూట్యూబ్లో, సగానికి సగం వాళ్ళ నుంచి ఈయన కాపాడుతున్నారు కొంతమందినైనా. నిజం తెలుసుకోండి, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకొని నమ్మండి అని చెప్పి చెప్తున్నారు. నాకు ఈ విషయం అయితే చాలా నచ్చింది. నన్ను మీరు తప్పుగా అనుకున్నా పర్వాలేదు, నేను చెప్పేది అయితే ఇదే గురువుగారి గురించి. నేను నా సపోర్ట్ అయితే గురువుగారికి ఉంటుంది. మన ఛానల్లో గురువుగారి వీడియోస్ కూడా నేను చేస్తాను. ఆయన చేసి ఉంటారు కదా ఎవరి గురించి అన్నా, వాళ్ళ గురించి ఖచ్చితంగా నేను వీడియోస్ చేస్తాను. ఎందుకంటే నా నుంచి ఇంకొంతమందికి తెలుస్తుంది విషయము. గురువుగారి వీడియోస్ కూడా ఇంకొంతమంది చూస్తే మనలాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు. ఆ కారణంతో నా వీడియోస్లో కూడా గురువుగారి గురించి నేను చెప్తాను ఖచ్చితంగా. మీరేమనుకున్నా సరే నేను చెప్పేదేనండి, నేనైతే గురువుగారికి సపోర్ట్ చేస్తాను. మీరు ఎంతమంది గురువుగారి మాటలంటే ఇష్టము, గురువుగారికి సపోర్ట్ చేస్తారో చెప్పండి. ఆయనలాగా ధైర్యంగా నిజాన్ని మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి యూట్యూబ్లో? నాకు తెలిసి ఎవరు లేరు. అందరూ అవసరాలకి మాట్లాడేవాళ్ళే. ప్రతి మనిషితో అవసరం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచిగా ఉండాల్సిందే. ఈ రోజుట్లలో నిజాన్ని నిర్భయంగా మాట్లాడే ఆయన ఒక్కడనే చూశాను నేను. మామూలుగా పిచ్చి పిచ్చి వీడియోస్ బ్రూ ప్యాకెట్లతో ఇట్ట తీసుకుంటే దిష్టి పోయేది, ఆకు గాల్చుకొని దిష్టి తీసుకుని, ఎంత పిచ్చి చేస్తారు కదా, పిచ్చి చేస్తాలే. నాకు కూడా ఇవి తెలియక ఫస్ట్లో కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసి నేను కూడా కొన్ని కొన్ని వీడియోస్ చేశానంటే తెలియదు కదా ఇలా మనం చేయకూడదని. తర్వాత అర్థమైంది నాకు. తర్వాత ఆ వీడియోస్ ఉన్నా కూడా కొన్ని కొన్ని డిలీట్ చేసేసాను నేను, తెలుసా, అబద్ధ వీడియోస్ తప్పు ఇది అనేసి. గురువుగారు చెప్పేదాంతా ఏం తప్పు ఉందండి, ప్రతి దానికి నివారణకు చెప్తున్నారు. ఇప్పుడు ఏదైనా మన ఇంట్లో కార్యం జరగాలి, దాని గురించి మనం కనుక్కోవడానికి అయ్యవారి కాడికి పోతామా లేదా? ఈయన ప్రతిరోజు లైవ్ పెట్టి అడిగిన వాళ్ళకి సమాధానాలు చక్కగా చెప్తున్నారండి. గురువు మన అయ్యవర్ల కాడికి వెళ్ళి కూడా కనుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంట్లో వచ్చే సమస్యలే ఇవి, ఆయన చక్కగా లైవ్లో దానికి సొల్యూషన్ చెప్తున్నారు. నాకు ఎంత బాగా నచ్చిందో తెలుసా అసలు. అది ఒక్కొక్కరు చెప్పరు, అపాయింట్మెంట్లు ఇచ్చి వాళ్ళ దగ్గరికి రప్పించుకొని 1000 రూపాయలు లాగేస్తారు. గురుగారు ఏం అలా చేయట్లేదు, ఫ్రీగా సలహాలు ఇస్తున్నారు, తీసుకొని పాటించండి. ఆయన గురించి నచ్చిన వాళ్ళేనన్నమాట ఫేక్ వీడియోస్ చేసి ఆయన మీద చెడ్డగా చేసేది కొంతమంది మాతాజీలు, కొంతమంది ఫేమస్ అయిన యూట్యూబర్స్, అందరూ ఎవరూ చేయరు. కొంచెం తెలివి బుద్ధి ఉన్నవాళ్ళు ఆలోచిస్తారు ఎవరు ఎట్లాంటి వాళ్ళ అనేసి. అందువల్ల తప్పుగా అనుకోకుండా ఇంతసేపు మాట్లాడు అనేసి చెప్తున్నా నిజం. కొంతమంది అయినా తెలుసుకోవాలి కదా ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేసి. సరేనా ఫ్రెండ్స్, అర్థమైందని అనుకుంటున్నాను ఎందువల్ల నేను గురువుగారికి సపోర్ట్ చేస్తున్నాను అనేది. ఓకేనా, బాయ్ అండి.